మీరు పీఆర్పి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ముద్రగడ పద్మనాభం కాపు నేతలు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు. గతంలో పీఆర్పి సమయంలో కావచ్చు, ఆ తర్వాత వచ్చిన జనసేన సమయంలో కావచ్చు ఇదే స్ట్రాటజీ అమలు చేశారనే కామెంట్స్ కూడా అనిపిస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? సార్, వారు సినిమా ఫీల్డ్లో హీరోలు, నేను రాజకీయంలో నేను హీరో అని ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నేను ఇంకొక కాళ్ళదరికి వెళ్ళి, అయ్యా మీ పార్టీలో చేరతానన్నయ్యా, టికెట్ ఇప్పించండి అయ్యా, అడుకునే స్థితికి నేను దిగజారలే సార్, దిగజారను. ఎప్పుడు కూడా నన్ను పార్టీలు ఆహ్వానిస్తేనే ఆ పార్టీలోకి వెళ్ళాను సార్. ఏ పార్టీ ఆహ్వానించకుండగా, గౌరవప్రదమైన ఆహ్వానం లేకుండగా నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు సార్, వెళ్ళను. వీరు పార్టీ పెట్టేసాం వచ్చాయంటే ఎందుకు రావాలి సార్? నేను వారు సినిమా ఫీల్డ్ గొప్ప వాళ్ళు తవ్వచ్చండి, నేను రా కాపు జాతి అంటే కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, కోపాలు వచ్చేస్తాయి, ఇంకా నన్ను ఆ ప్రశ్నలు తీసుకెళ్ళకండి అయ్యా. అవసరం వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితి అయితే కాపు జాతి అంటే చెప్తాను మీకు తర్వాత, ఇప్పుడు చెప్పను.